హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పవర్ టిల్లర్ అయితే తయారు చేసాం. దీని యొక్క మేకింగ్ వీడియో అయితే తీయలేకపోయాను, ఎందుకంటే మేకింగ్ వీడియో చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పవర్ టిల్లర్ యూజింగ్ మోటార్ వచ్చేసరికి, మనం యూజ్ చేసే మోటార్ వచ్చేసరికి 48 వోల్టేజ్ 800 వాట్ బిఎల్డిసి మిడ్ డ్రైవ్ మోటార్ యూజ్ చేసే మోటార్ 48 వోల్టేజ్ 800 వాట్ మిడ్ డ్రైవ్ మోటార్ విత్ గేర్ మోటార్, వితౌట్ గేర్ మోటార్ కోరు, విత్ గేర్ మోటార్ ఆర్పిఎం 450 ఆర్పిఎం 450 ఆర్పిఎంతో తిరుగుతుంది. 48 వోల్టేజ్ 800 వాట్ కంట్రోలర్, పిక్ కరెంట్ 30 ఆంపియర్. ఇది ఓల్డ్ కాబట్టి పాతగా అయిపోయింది, దీనిపైన మొత్తం లెటర్స్ అయితే చెరిగిపోయాయి. కంట్రోల్ వచ్చేసరికి బిఎల్డిసి కంట్రోలర్ 30 ఆంపియర్ మాత్రమే. 48 వోల్టేజ్ 25 AH లిథియం అయాన్ బ్యాటరీ. ఇదైతే నేను చాలా వరకు తయారు చేసి చాలా రోజులైంది, ఒక 6 మంత్ అబౌ అయితే నేను తయారు చేశాను. ప్రతిసారి కూడా ఫెయిల్యూర్ ఎక్కువగా వచ్చింది. దీంట్లో ఫెయిల్యూర్ ఏంటంటే, దీనికి మినిమం ఒక 4-5 టైమ్స్ అయితే ట్రై చేశాను, 4-5 టైమ్స్ కూడా ఏదో ఒక ఫెయిల్యూర్తో మళ్ళీ మొదలుపెట్టేయడం, మళ్ళీ ఏదో ఒక టైంలో మళ్ళీ తీయడం, 1 వీక్ తర్వాత మళ్ళీ తయారు చేయడం అయితే చేశాను. అలాగ 4-5 సార్లు అయితే ఫెయిల్ అయ్యాను దీంట్లో. ఇప్పుడు వచ్చేసరికి ప్రజెంట్ వచ్చేసరికి కొంతవరకు అయితే పర్ఫెక్ట్, ఇంకా పర్వాలేదైతే నాకు అనిపించింది, బాగానే రన్నింగ్ అవుతుంది, బాగానే దుంటుంది కూడా. వీడియో తీశాను, అదేంటంటే అది ఒక వేరే మోడల్లో తీశాను, అంటే నీ 4-5 టైం ఫెయిల్ అయ్యాను కాబట్టి అది ఒక వేరే మోడల్లో ఉన్నది, ఇది ఒక వేరే మోడల్లో ఉన్నది. పెట్టడం వల్ల మీకు ఎటువంటి యూజ్ అయితే ఉండదు, జస్ట్ మీకు అర్థమయ్యే విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి వచ్చేసరికి బైక్ రిమ్లు రెండు కూడా, ముందు టైర్కి కానీ వెనక టైర్కి కానీ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇంకోటి ఏంటంటే, దీని గురించి ఓన్లీ ముందు అయితే దీని గురించి అయితే చెప్తాను, తరువాత దీనికన్నా బెటర్గా ఏ విధంగా తయారు చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే దీని వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటని కూడా చెప్తాను. ఇవి వచ్చేసరికి బైక్ రిమ్లు, దీంట్లో మధ్యలో వచ్చేసరికి రాడ్ అయితే ఇంక్లూడ్ చేసాం. ఇది వచ్చేసరికి మనకి 48 వోల్టేజ్ 800 వాట్ మోటార్, దీనికి వచ్చే ఈ రాడ్కి వచ్చేసరికి 15th అయితే యూజ్ చేయండి, 15th అయితే యూజ్ చేయాలి. ఫ్రంట్కి వచ్చేసరికి 10th మాత్రమే యూజ్ చేయండి దయచేసి. ఇది ఒక సీక్రెట్, బట్ ఏంటంటే కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయరు, కానీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ గేర్ ఇష్యూ మాత్రం మీరు మార్చారంటే అది ఫెయిల్యూర్ ఖచ్చితంగా, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రయోగాలు చేశాను, ఆల్రెడీ చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. అండంలో ఫస్ట్ ఉదాహరణ ఏంటంటే ఇదే, నేను అంతకుముందు యూజ్ చేసిన స్ప్రాకెట్, ఇది ఫస్ట్ టైం యూజ్ చేసే ప్రాకెట్, 28th స్ప్రాకెట్ యూజ్ చేశాను. ఫ్రంట్కి వచ్చేసరికి 14 పళ్ళు అయితే యూజ్ చేశాను, బట్ అప్పుడేంటంటే చాలా స్పీడ్లో ఉండేది వెహికల్, అస్సలు దున్నేది కూడా కాదు, అది సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ సైడ్ పెట్టేసి మళ్ళీ 1 మంత్ 1 వీక్ తర్వాత తీయడం, మళ్ళీ కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయడం తయారు చేశాను. తర్వాత దాన్ని ఏంటంటే దాన్ని అలా ఉంచేసి దానిపైన ఇంకోటి 15th వేసుకొని హోల్డ్ చేసుకున్నాను, 4 సైడ్లు 4 హోల్కి 4 బోల్ట్లు బిగించుకున్నాను. ఫ్రంట్కి వచ్చేసరికి మళ్ళీ 14th అయితే పనికి రాలేదు, 10th మాత్రం యూజ్ చేశాను. ఇది ఒక ఫ్రేమ్ అయితే తయారు చేసుకున్నాం ఫస్ట్, ఆ ఫ్రేమ్ మధ్యలో ఒక రాడ్ అయితే పెట్టుకున్నాము, రాడ్కును ఆ రాడ్కి ఈ వీల్కి కూడా అటాచ్డ్ అయితే ఉండాలి, బట్ ఆ రాడ్కి కూడా ఒక స్ప్రాకెట్ అయితే ఫిట్ చేసుకున్నాము. ఆ ఫ్రేమ్ హైట్ కోసం నేనైతే ఒక హ్యాంగ్లర్లు పెట్టుకున్నాను, హ్యాంగ్లర్ లైట్లు పెట్టుకుని దానిపైన మోటార్ పెట్టుకున్నాను, అదే మోటార్ చైన్ అనేది రాడ్లకి అయితే ఇచ్చాం. ఇప్పుడు ఈ చైన్ తిరగడం వల్ల ఈ రాడ్ అనేది అటాచ్డ్ అయి పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మొత్తం వీల్తో సహా ఈ వీళ్ళు కూడా అయితే తిరుగుతున్నాయి. ఈ వీళ్ళు తిరిగేటప్పుడు ఏంటంటే వెహికల్ అనేది ముందుకు కదులుతుంది, ముందుకు కదిలేటప్పుడు ఈ ఫ్రేమ్కి కింద చిన్న దున్నేవి ఏంటంటే నాగలనే ఉన్నాయి, నేనైతే 2 పెట్టాను, మీరు లోడ్ని బట్టి అయితే డిపెండ్ అవ్వాలి. దీని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నిటి గురించి కూడా. నేనైతే 2 పెట్టుకున్నాను, ఇవి కూడా టాటర్కి ఇస్తారు, టాటర్కి ఇచ్చివే పెట్టాను, వేరే అయితే పెట్టాను అవి సక్సెస్ అవ్వలేదు, అవి చాలాసార్లు ఫెయిల్ అయిపోయి వంగిపోవడం, ఇరిగిపోవడం,
అది జరిగాయి. ఇవైతే తాటర పెట్టి మళ్ళీ వంగిపోకుండా అటాచ్డ్ మధ్యలో రాడ్లు కూడా ఫిట్ చేసాం, పైపులు వేసి అనికి దీనికి రెండు కూడా. ఇది వచ్చేసరికి 48 వోల్టేజ్ 25 Ah లిథియం అయాన్ బ్యాటరీ. ఇది ఎంత మైలేజ్ వస్తుంది, అలాగే ఎంత భూమిని దున్నాలుతాము అనేది అయితే ఎవ్వరూ చెప్పలేము కూడా. ఎందుకు చెప్పలేమంటే ఒక్కొక్క భూమి ఒక్కొక్కలాగా ఉంటుంది, అలాగే ఇక్కడ వేసుకున్న లోన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, అలాగే దున్నే పొలాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, అలాగే నాగలు భూమిలో కడిసే బట్టి ఉంటుంది. అందుకు రోడ్డుపై వెళ్ళేటప్పుడు 25 Ah బ్యాటరీ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 50-55 km అయితే మైలేజ్ అయితే వస్తుంది. కానీ మనం పొలం దున్నేటప్పుడు ఎంత దూరం దున్నగలుగుతాము, ఎంత దున్నుతాము అనేది అయితే అప్రాక్సిమేట్లీ చెప్పలేం, మనం ఎవరం కూడా చెప్పలేం. ఎందుకంటే ఆ దున్నే పొజిషన్ బట్టి ఉంటుంది, అలాగే అక్కడ ఉండే భూమిని బట్టి ఉంటుంది, అలాగే పెట్టే నాగలను బట్టి ఉంటుంది, మనం అడిసే లోన్ బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. అన్నింటిని కూడా చూసుకోవాలి కాబట్టి అయితే మైలేజ్ అయితే చెప్పలేను. దొచ్చేసరికి థ్రోటల్ 48 వోల్టేజ్ 800 వాట్ కంట్రోలర్, బిఎల్డిసి కంట్రోలరు. దీంట్లో రివర్స్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ హార్న్ అయితే మనకు ఉంది కదా, ఈ హార్న్ అనేది ప్రెస్ చేసి థ్రోటల్ ఆన్ చేస్తే బ్యాక్ అయితే వెహికల్ అయితే ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇప్పుడుకు ముందుకు వచ్చేసరికి 10th బ్యాక్ వచ్చేసరికి 15th ఆర్పిఎం వచ్చేసరికి 10-15 అయితే అంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ ఆ రేంజ్లో. అప్పటికి కూడా వెహికల్ ఇంకా స్పీడ్కి వెళ్తుంది కాబట్టి నేనేంటంటే ఇటుకీస్ అయితే పెట్టుకున్నాను, సిమెంట్ ఇటుకలు ఇవి, కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉన్న దాంట్లో పెట్టుకున్నా. ఈ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే వెహికల్ అనేది కొద్దిగా లోడ్ ఎక్కువ పడడం వల్ల ఏంటంటే ముందుకు వెళ్ళడం తగ్గుతుంది, ఓకేనా, అందుకోసం వెయిట్ అయితే పెట్టుకున్నాను. అలాగే ఈ 10th కానీ యూజ్ చేయకపోతే స్పీడ్ ఎక్కువ వెళ్ళిపోద్ది, ఆర్పిఎం అనేది ఎక్కువ ఉంటుంది, బట్ లోడింగ్ అనేది తగ్గిపోద్ది. మీకు లోడ్ లాగాలంటే ఆర్పిఎం తగ్గించుకోవాలి, ఆర్పిఎం తగ్గించాలంటే థిన్స్ అనేది తగ్గించుకొని వేసుకోవాలి. మీకు నచ్చినంత తిన్ని చేయడం వల్ల మోటార్ వెయిట్ ఎక్కి కాలిపోతుంది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ అని కూడా నేను చెప్పను, ఎందుకంటే ఇక్కడ 10th వేసాం, ఇక్కడ 15th వేసాం, బట్ ఇప్పటికైతే పర్ఫెక్ట్లీ ఓకే. తర్వాత ఇప్పుడే వేసినా ఇప్పుడు కూడా బాగానే వేసాం కదా, రన్నింగ్ అయిపోద్ది కదా, ఇంకా ఇష్టం వచ్చినట్టు దున్నుకోవచ్చు కదా అంటే అవ్వదు. ఎందుకంటే ఇది దున్నుతూ మనం మోటార్ హీటింగ్ విషయం కూడా చెక్ చేసుకుంటుండాల. మోటార్ హై వెయిట్ ఎక్కినప్పటికప్పుడు ఒక 2-3 మినిట్స్ గ్యాప్ ఇవ్వడం వల్ల ఏంటంటే మోటార్ కూలింగ్ అవుతుంది, లేదంటే ఇక్కడ ఉండే గేర్ వీల్స్ ఉంటుంది, మోటార్ వైండింగ్ అని కాలిపోతుంటుంది. ఎందుకంటే మోటార్కి ఎంత లోడ్ ఇవ్వాలో అంత లోడ్ వేయాలి, మనం ఇచ్చినంత లోడ్ వేసామంటే మాత్రం మోటార్ వైండింగ్ అయితే కాలిపోద్ది. ఇందులో గేర్ వీల్స్ ఉంటాయి, 3 గేర్ వీల్స్ ఉంటాయి ప్లాస్టిక్వి. ఈ గేర్ వీల్స్ అయినా పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి. వెహికల్ చేసేటప్పుడు ఎట్టు పరిస్థితులు కూడా ముందుకు 10th వేసుకోవాలి, వెనక 15th వేసుకోవాలి, అలాగే మోటార్ హీటింగ్ విషయం కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పటికైతే బాగానే దున్నుతుంది, నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. ఇప్పుడు దీంట్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఎవరైనా తయారు చేసుకోవాలన్నా, ఒకవేళ ఇంకేదైనా బెటర్గా తయారు చేయాలనుకుంటే ఫస్ట్ 48 వోల్టేజ్తో యూజ్ చేయొచ్చు, మోటార్ బాగానే దున్నుతుంది, ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఈ వీల్ అనేవి చిన్నవి అయిపోవడం వల్ల ఏంటంటే స్లిప్ అయిపోతున్నాయి, ఈ బండి వీళ్ళు అనేవి చిన్నవి అయిపోవడం వల్ల, స్లిప్ అయిపోవడం వల్ల ఏంటంటే గ్రిప్ దొరక అక్కడికి అక్కడే ఎక్కువగా తిరిగేస్తుంది. అలా స్లిప్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీల్ సైజ్ అనేది కొద్దిగా పెద్దగా పెట్టుకోవాలి, ఇది ఫస్ట్ పాయింట్. ఈ వీల్ సైజ్ అనేది కొద్ది పెద్దగా పెట్టుకోవాలి, ఈ రెండు వీళ్ళు కూడా. అలాగే లోడ్ కూడా కొద్దిగా వేరే ఐటమ్ అనేది కొద్దిగా బరువైన వస్తువు పెట్టుకోవాలి, ఒక 25 kgs 30 kgs వరకు అయితే పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే మీకు ఇది ఈ వీళ్ళు కూడా సరిపోతాయి, ఏ ప్లేస్లో సరిపోతాయి అనుకుంటే ఆల్రెడీ దున్నే పొలం ఉంటుంది, దున్నే పొలాల్లో అయితే పర్ఫెక్ట్గా అయితే ఆ వీల్స్ అయితే సరిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ దున్నే పొలం కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న గడ్డి కోసం అయితే దున్నుతున్నారు కాబట్టి ఈజీగా అయితే ఫ్రీగా రన్ అవుతుంది, చాలా స్పీడ్గా రన్నింగ్ అయిపోద్ది, చాలా స్మూత్గా రన్నింగ్ అవుతుంది, కష్టపడాల్సిన ఏం లేదు. అప్పుడు కూడా మోటార్ ఎట్టు పరిస్థితులు ఆపాసం ఉండాల్సిన లేదు, ఎందుకంటే లోడింగ్ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ దున్నేసిన పొలం చాలా తక్కువ గడ్డి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ తోటలో చాలా ఫుల్గా గడ్డి అయితే ఉంది, ఫుల్గా గడ్డి ఉంది, అలాగే కొన్ని కొన్ని పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఏంటంటే లోడ్ ఎక్కువ పడాల్సి వచ్చేటప్పుడు ఏంటంటే మోటార్ అయితే ఒక 2 మినిట్స్కి ఒకసారి ఆపుతున్నాము. మేము దున్నే ప్లేస్ అయితే ఇది, ఫస్ట్ అయితే ఈ ప్లేస్ ఇలా ఉండేది మొత్తం ప్లేస్, అలా దున్నింది అయితే ఈ విధంగా వస్తుంది. అలాగే మీరు పొలంలో యూజ్ చేసేటప్పుడు లోడింగ్ పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి నాగలు వచ్చేసరికి మీరు 3 అని పెట్టుకోవచ్చు, 4 అని పెట్టుకోవచ్చు.
ఓకేనా, నో ప్రాబ్లం. 3 అని పెట్టుకోవచ్చు, 4 అని పెట్టుకోవచ్చు, మరి 4 కన్నా అయితే ఎక్కువ పెట్టదు, ఎందుకంటే మోటార్ పవర్ చాలా తక్కువ కాబట్టి తొందరగా కంట్రోల్లోనే పోతుంది, లేదా మోటార్ అయినా ఎగిరిపోద్ది, ఈ రెండింటిలో ఎగిరిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్టు పరిస్థితుల్లో కూడా మనం వెహికల్ సొంతంగా తయారు చేసేటప్పుడు, ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు తప్పనిసరిగా MCB అనేది యూజ్ చేయండి. MCB యూజ్ చేయడం వల్ల ఏది ఏమాత్రం కంట్రోల్లో కానీ మోటార్లో కానీ మనం చేసే కనెక్షన్లో ఏమాత్రం రాంగ్ అయినా MCB ట్రిప్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు MCB యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మనం బ్యాటరీకి వచ్చేసరికి BMS కూడా కనిపిస్తుంది, 48 వోల్టేజ్, 13 సిరీస్ లిథియం అయిన బ్యాటరీ, ఛార్జింగ్ కరెంట్ డిశ్చార్జ్ కరెంట్ 40 ఆంపియర్, ఛార్జింగ్ కరెంట్ 20 ఆంపియర్. అలాగే ఇది ఎక్కువగా యూజింగ్ అయ్యేది ఏంటంటే, పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది ఏంటంటే, ఎక్కువ మంది అయితే శనగ వేస్తుంటారు, వేరుశనగ అయితే వేసి ఉంటారు. వేరుశనగ వేయాలంటే ఏంటంటే, ఫస్ట్ తాటర్తో దున్నేస్తారు, తాటర్తో దున్నేసిన తర్వాత మళ్ళీ శనగ వేసేటప్పుడు ఏంటంటే మళ్ళీ ఎద్దులు పెట్టి ఒకే లైన్లో దున్నుతుంటారు. ఆ టైంలో ఏంటంటే వెనక వేరే వాళ్ళు శనగ వేస్తుంటే ఒక ఎద్దులు మాత్రమే దున్నుతుంటే ఒకే లైన్ దున్నుతుంది. ఆ ప్లేస్లో ఇదైతే చాలా వరకు పర్ఫెక్ట్ అని చెప్పాలి, ఎందుకంటే ఒకటే నాగలు పెట్టచ్చు లేదా రెండు పెట్టుకోవచ్చు. అసలు దున్నేసిన పొలం ఆల్రెడీ అది తాటతో దున్ను పెడతారు కాబట్టి దీనికి ఎటువంటి లోడింగ్ అయితే ఉండదు. పర్ఫెక్ట్గా మీకు ఎంత లోతు కంటే అంత లోతు కడిస్తే సరిపోద్ది, ఎందుకంటే అది ఆల్రెడీ దున్నేసి ఉంటుంది, మెత్తగా భూమి ఉంటుంది, మీరు ఎటు పైరు తిప్పితే అటు పక్క ఫ్రీగా అయితే తిరుగుద్ది. ఇది పర్ఫెక్ట్గా అయితే వేరుశనగ కూడా వేస్తుంది, అంటే అది పొలాన్ని ఆల్రెడీ దున్నేసి ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది, గడ్డి ఉండదు. కనుక ఇదైతే ఒక నాగలు కానీ రెండు నాగలు కానీ పెట్టుకొని వేరుశనగ వేసుకునే దానిలో ఎక్సలెంట్ అయితే చెప్పొచ్చు, సూపర్గా ఉంటుంది వేరుశనగ వేసడంలో. ఇప్పుడు మన ప్రస్తుతానికి అయితే ఒకసారి త్రోట్లో మాత్రమే దున్నుతున్నాను, ఒక నెక్స్ట్ వీడియోలో అయితే మనం పొలాల్లో కూడా ట్రై చేద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక్కడ వచ్చేసరికి మనం వీళ్ళు అనేది మొత్తం ఫ్రేమ్ తిరిగిపోకుండా ఇక్కడ వచ్చేసరికి మనం బేరింగ్స్ అయితే యూజ్ చేసాం. ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి, రెండు బేరింగ్లు. వీల్ స్లిప్ అయిపోకుండా ఇవి వచ్చేసరికి ఐరన్ ప్లేట్ ముక్కలు, వెల్ షేప్ తీసుకొని ఒక వీలుకి ఒక 10-15 వచ్చేటట్లు కట్ చేసుకొని పెట్టుకున్నాము. రెండు వీళ్ళు కూడా పెట్టుకోవడం వల్ల కొంతవరకు స్లిప్ అవ్వకుండా ఉంటుంది, బట్ ఇప్పుడు స్లిప్ అయిపోతుంది, కొంతవరకు అయితే పర్వాలేదు. దీనికన్నా కొద్ది పెద్ద వీలు యూజ్ చేయడం చాలా వరకు బెటర్. నెక్స్ట్ వచ్చేసరికి చాలా మందికి గడ్డికి ఉపయోగపడేటప్పుడు ఓన్లీ గడ్డే కావాలనేటప్పుడు ఏంటంటే, ఇక్కడ నుంచి ఒక ఐరన్ రాడ్లు కింద పెట్టుకొని పైపుల టైపు, దాంట్లో ఏంటంటే ఒక బ్లేడ్ అడ్డగా ఒకటి పెట్టుకోండి. బ్లేడ్ అంటే ఒక మళ్ళీ ఐరన్ సీట్ టైపు ఒక ముక్క అనేది కట్ చేసుకొని ఉంచుకుంటే, ఇలా పెట్టుకుంటే వెహికల్ ముందుకు రన్ అయ్యేటప్పుడు భూమిలో కడిచేటప్పుడు ఏంటంటే ఈ ఐరన్ సీట్ అనేది కిందలో ఇలా ఉంటుంది, అప్పుడు ఎదురుగా వచ్చే మొక్కలన్నీ కూడా కట్ అయిపోయి ముందుకు పడిపోతుంటే. ఓన్లీ గడ్డి కట్ చేసేటప్పుడు మాత్రమే, పొలంలో గడ్డి మాత్రం కట్ చేసేటప్పుడు ఏంటంటే అలాంటి ప్లేట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే గడ్డి కట్ అయిపోయి ముందుకు పడిపోతుంటుంది. ఇదేంటంటే నేను ఓన్లీ దున్నేదానికి మాత్రమే తయారు చేశాను, మన నెక్స్ట్ వీడియోలో కూడా మనం గడ్డిని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా దాన్ని కూడా తయారు చేద్దాం. ఇంకోటి ఏంటంటే పర్ఫెక్ట్గా దున్నుతుంది, మా విసుగు కూడా చాలా తడిగ్గా ఉన్నది, బాగా తడిగా ఉండడం వల్ల ముద్ద అయిపోతుంది ఒకే దగ్గర వీల్ దగ్గర అనేది. చూడండి ఇదే ప్లేస్లో అక్కడ ఎంత ముద్ద పడిపోతుందో, ఆ ముద్ద అనేది పడకుండా ఉండాలంటే కొద్దిగా ఇసుక అనేది పొడిగా ఉన్నది అనుకోండి, అప్పుడు వీటి ఇసుక మొత్తం ఎటువైపు అటు జారిపోతుంది కాబట్టి మనకి ఇంకా ఫ్రీగా అయితే రన్నింగ్ అవుతుంది. నేనైతే వాన్ పడింది, వాన్ పడడం వల్ల ఏంటంటే బాగా ముద్దగా ఉండడం వల్ల టైర్లు చుట్టుకోవడం కానీ వీల్ దగ్గర బాగా ఉండిపోవడం కానీ ఇసుక అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే పొలాల్లో ఎక్కువగా యూజ్ చేయడానికి ఇది పనికిరాదు, ఓన్లీ గడ్డి తీయడం మాత్రమే, దున్నేదానికి మాత్రం అంత పర్ఫెక్ట్ అయితే కాదు. నేను ముందే చెప్తున్నాను, నేను వరి కోసం దున్నుతానంటే ఇది అసలు సక్సెస్ అవ్వదు. మీరు ఇదేంటంటే ఓన్లీ చిన్న చిన్న తోటలు కానీ అలాగే నర్సరీల దగ్గర కానీ మాత్రం చిన్న చిన్న పొలాల టైప్లో ఉన్న దాంట్లో మాత్రమే గుడ్లు అంటారు కదా,
అలాంటి ప్లేస్లో మాత్రమే చిన్న చిన్న అలాగే ఇవి పెడుతుంటారు ఎక్కువగా, ఏంటంటే కూరగాయ మొక్కలు గట. అలాంటి ప్లేస్లో మాత్రం ఇది దున్నేదానికైతే ఇది పర్ఫెక్ట్, ఎందుకంటే అది ఉండే ప్లేస్ కూడా చిన్నది, అలాగే ఆ ప్లేస్లో కూడా బంకమట్టి అనేది ఉండదు. అలాగే బంకమట్టి ఉండని ప్లే ఉండే ప్లేస్లో అస్సలు ఇది దున్నలేదు, ఎందుకంటే అస్సలు కదలదు, ఎక్కువ లోడ్ పడిపోద్ది, తొందరగా మోటార్ పోయే అవకాశాలు ఉంటాయి. అందుకే నేనేం చెప్తున్నానంటే పొలాల్లో వచ్చేసరికి బంకమన్ను ఉన్న ప్లేస్లో అయితే వేస్ట్, అసలు ఇసుక పొలాల్లో మాత్రం కొంతవరకు పర్వాలేదు, బాగా రన్నింగ్ అవుతుంది. అలాగే ఎక్కువగా పర్ఫెక్ట్గా పనిచేసేది ఏంటంటే నర్సరీలు, అలాగే చిన్న చిన్న పొలాలు, నా ఏం పొలాలు అంటే కూరగాయలు పండించుకో పొలాలు, చిన్న చిన్న పొలాల్లో దున్నుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.